ముందు ఏ ఇంట్లో శుభకార్యం స్టార్ట్ చేసినా కూడా జనరల్గా మనం గణపతి దేవుడికి పూజ చేస్తాం అలాగే మా గీతార్ట్స్ కానీ ఒక గీత శుభకార్యం స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ మేము గుర్తెచ్చుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గారిని ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఉండి ఇలా మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా అరవింద్ గారు కానీ ఎవరో అయినా సరే మాకందరికీ ఒక చిన్న మూలం కానీ బేసంగ కానీ ఏదంటే బయోస్టార్ చిరంజీవి గారు ఎందుకంటే ఆయన చెట్టు నేడులోనే ఇంతమంది బతుకుతున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గీత ఆర్ట్స్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఉద్యోగులు కానీ మేము కానీ అందరం కూడా ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తర్వాత ఈ సినిమా విషయానికి వస్తే అంటే చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ఒక తేజు హీరో కింద వస్తున్నాడు అంటే వీళ్ళకి ఏముంది వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది అరవింద్ గారు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు కానీ ఫ నేను మీలా నేను మీలాగే ఫస్ట్ అనుకున్నా అంటే తేజు ఏంటి లాంచింగ్ చాలా ఈజీ కదా అనుకున్నాను కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు అంటే మాకింత పెద్ద బ్యాక్గ్రౌండ్ నుండి కూడా మేము పడిన కష్టాలు అంటే ఏది మా చేతుల్లో లేని ఎంత ప్రభావితం చేస్తాయనేది మాత్రం నేను బాగా లెసన్ నేర్చుకున్నాను అంటే ఒక పది సినిమాల ఎక్స్పీరియన్స్ ఈ సినిమాకి మాత్రం నేను సంపాదించానని మాత్రం చెప్పగలను ఒక ఇన్సిడెంట్ మాత్రం చెప్పాలి ఈ సినిమాది శ్రీహరి గారు అంటే ఆయన పోర్షన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఆయన పోర్షన్ షూట్ చేశాక సడన్గా ఒకరోజు ఎడిటింగ్ రూమ్లో ఫోన్ వచ్చింది ఆయన చనిపోయారు అని చెప్పి అప్పటికి సినిమా ఇంచుమించు ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ మొత్తం అయిపోయింది నాకు ఏం చేయాలనేది బ్లాంక్ అయిపోయాను బ్లాంక్ అయిపోయి జస్ట్ అలాగా ఇంక ఈవినింగ్ వరకు ఎవరితో మాట్లాడకుండా ఈవినింగ్ ఫస్ట్ కాలు అరవింద్ గారు చేశాను చేయడం కూడా కదా ఆయన గీతార్స్ దగ్గర ఉన్నారు నేను వెళ్ళాను ఏం ఎక్స్ప్రెషన్ ఏమి ఇవ్వాలో కూడా తెలియదు ఆయన జస్ట్ ఇలా నవ్వి దగ్గర తీసుకున్నారు సరే ఆయన పోయారు బాధగా ఉంది వెళ్ళాము ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి చూడు ముందు నెక్స్ట్ ఏంటి ఆప్షన్ అని చాలా సింపుల్గా లైట్గా అంత పెద్ద ప్రాబ్లం అన్ని తీసి ఆయన పక్కన పెట్టారు సరే ఈయన ఇలా ఉన్నారు కదా అని చెప్పి దిల్ రాజు గారు ఆఫీస్కి వెళ్ళాం ఆయన నీట్గా కూర్చుని రాసుకుంటున్నాడు ఆయన ఏదో పెళ్లి ఏంటి అంటే సార్ ఇలా ఉంది కదా ఏం చేయాలి ఏముంది నెక్స్ట్ ఆప్షన్ ఏముంది చూడండి అంటే వీళ్ళిద్దరిని చూసినప్పుడు నాకు అనిపించింది మాట ఎంత కష్టాన్ని అన్నా సరే ఫస్ట్ మనం తీసుకుంటే మనం గెలవగలము అని చెప్పి అదే స్ఫూర్తి నాకు నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నడిపించింది అండ్ నిజంగా ఆ రోజు నేను ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో నేను మర్చిపోలేంది అండ్ నిజంగా టు ఇలాంటి ఇద్దరు గురువులు నాకు దొరకడం అనేది నిజంగా నా అదృష్టం అదే విధంగా బాబు గారు కానీ ప్రకాష్ రాజు గారు కానీ అలాగే రఘుబాబు గారు కానీ చాలామంది ఆర్టిస్టులు ప్రభాస్ రీన్ కానీ వీళ్ళందరూ కూడా ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి నాకు ఎంత హెల్ప్ చేశారో ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా తెలుసు అండ్ ఎస్ ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ ఎస్ బన్నీ గురించి మాట్లాడకపోతే అసలు ఈ బన్నీ అనే పదానికే అర్థం లేదు అంటే తన గురించి ఏం మాట్లాడాలి అనేది కూడా నాకు తెలియదు ఎందుకంటే నా సర్వస్వం తనే అంటే తను అనేది లేకపోతే తను అనేవాడు లేకపోతే అసలు నేను అనేవాడు లేను అంటే అంటే నేను ప్రతి ఫంక్షన్కి వెళ్ళి ఫస్ట్ వెళ్తే తన గురించే మాట్లాడాలి కాబట్టి ఏం చెప్పాలి ఎంత చెప్పాలని నాకు తెలియదు కానీ నేను ఒక విషయం చెప్పగలను తననేది లేకపోతే నేను ఆ పైన కూర్చొని చూసేవాడిని ఇక్కడ ఉండి మాత్రం మాట్లాడేవాడిని కాదు ఎందుకంటే పది సంవత్సరాల క్రితం అదే రోలో కూర్చుని ఇలాగే ఆడియో ఫంక్షన్ చూస్తున్న నన్ను తను పికప్ చేశాడు నాకు అరవింద్ గారికి అందరూ అనుకున్నట్టు రిలేషన్ లేదు నాకు చిన్నప్పటి నుంచి ఆయన తెలియదు జస్ట్ ఎక్కడో నేను యానిమేషన్ చేసుకుంటున్న నన్ను జస్ట్ చూసి ఈడవడం మంచు కుర్రోడు అని చెప్పి టాలెంట్ ఉందని చెప్పి బన్నీ పికప్ చేశాడు ఆ పికప్ చేయడం చేయడం ఈరోజు ఇక్కడ నిలబడ్డాను నాలంటోలే కాదు నాలు చాలా మందిని తను తీసుకొస్తున్నాడు మేబీ వాళ్ళు నా ఎక్స్పోజ్ అవ్వకపోవచ్చు కానీ నిజం చెప్తున్నా ఒక డెబ్బై ఎనభై మంది బన్నీ ఇంటి పేరు పెట్టుకుని బతుకుతున్నారు ఈరోజు ఇండస్ట్రీలోని నిజంగా అలాంటి మంచి వ్యక్తి నా జీవితంలోకి రావడం నాకు అంత మంచి స్నేహితుడిగా మారడం అనేది నిజంగా నాకు ఏ జన్మలోనో నేను చూసుకుని ఎక్కడో గట్టి పూజ చేసాను అందుకే అలాంటి స్నేహితుడు నాకు దొరికాడు తర్వాత నా గాడ్ ఫాదర్ అరవింద్ గారు అంటే చాలా చాలామంది అంటారు అరవింద్ గారి శిష్యుడు అరవింద్ గారి శిష్యుడు అని నిజంగా ఈరోజు నేను అరవింద్ గారి శిష్యుడు అనుకుంటానికి నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే లైఫ్లో నేను ఆయన దగ్గర నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాను అలాగే నా ఈ ప్రయాణంలో హెల్ప్ చేసిన దిల్ రాజ్ గారికి శిరీష్ గారికి లక్ష్మణ్ గారికి ఎవ్రిబడి ఈ ప్రయాణంలో నా కూడా ఉన్న నా డైరెక్టర్స్ చాలా మంది ఫ్రెండ్స్ అందరికీ కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్